సెవెంత్ సెంచరీలో మనకు ఒక అద్భుతమైన ఒక ఇండియాకి సంబంధించిన సెయింట్ ఉన్నాడండి, ఆది శంకరాచార్యుడు. ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉండగా అక్కడ కాశీలో ఒక ఇంటి నుంచి ఒక గ్రామర్ పాఠాలు నేర్చుకుంటూ సంస్కృతం ఒకరికిస్తున్నాడు, దుక్కరింకర్ణే దుక్కరింకర్ణే అని. వెంటనే ఆది శంకరాచార్యుడికి నోటంటూ ఆశగా వచ్చింది. భజగోవిందం 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 భజ మూఢమతే సంప్రాతే సన్నిధికారే నహి నహి రక్షితే దుక్కరింకర్ణే 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 అని సంస్కృతం గ్రామర్ నేర్చుకున్నాడు. ఇక్కడ దుక్కరింకర్ణే కట్టాడు. సంప్రాప్తే సన్నిధికారే నహి నహి రక్షితే దుక్కరి, నీకు ఎన్ని సంపాదించినా సరే బెగ్గర్ దగ్గర నుంచి బిలియనర్ వరకు కరోనా బారిన పడ్డవాళ్ళే. ఇప్పుడు నువ్వు సంపాదించిన కోట్లు నిన్ను రక్షించవు, ఎందుకంటే రకరకాల దేశాల ప్రధానమంత్రులకే ఈ కరోనా సోకి వాళ్ళు క్వారంటైన్ అయిపోయారు. ఎవరైనా సరే కరోనా బాధితులు అయితే బ్రిటిష్ ప్రధానమంత్రికి అయింది, చార్లెస్ ప్రిన్స్ చార్లెస్ బ్రిటిష్ యొక్క మన యొక్క చార్లెస్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా వచ్చింది. ఆ రాజుగారికి వచ్చింది, బ్రిటిష్ ప్రధానమంత్రికి వచ్చింది. ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు దేశాధిపతులు వాళ్ళు వీళ్ళని చూడదండి, కరోనా అది కాటేస్తుంది అంతే. ఏది నిన్ను రక్షించింది? నువ్వు సంపాదించిన డబ్బు రక్షించిందా? అబద్ధాలు ఆడితే వచ్చిందా? నేరాలు మోసాలు సంపాదించడం వచ్చిందా? లంచాలతోటి నువ్వు సంపాదించుకుని ఇళ్ళు నిన్ను రక్షించాయా? భజగా ఉందం భజగా ఉందం భజగా ఉందం భజ ముడత ఓ ఫూల్ ఒడి ఇడియట్, ముడమత అంటే ఓ ఫూల్ ఒడి ఇడియట్ ఓ రాస్కల్. సంప్రాప్తే సన్నిహితుగారే నయనయ రక్షిత దుక్కరింకరణే. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నిన్ను నువ్వు నిగ్రహించుకొని, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండి నీ మనసును నిగ్రహించుకొని, శరీరాన్ని నిగ్రహించుకొని, నాలుకను నిగ్రహించుకొని, నీకు నువ్వు బుల్లెట్ ప్రూఫ్లో తయారు చేసుకుని ఇంటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చుకుంటే కరోనా అనే బుల్లెట్లు నిన్ను కొట్టవు. కంటికి కనిపించిన బుల్లెట్టు నిన్ను కొట్టిందా నువ్వు పోతావు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది, బయోకెమికల్ వార్ కావచ్చు కాకపోవచ్చు, కరోనా అనేది థర్డ్ వరల్డ్ వార్. ఇక్కడ నిన్ను నువ్వు రక్షించుకోవడం అనేదే పూర్తిగా ఐసోలేట్ అవ్వడం. పూర్వకాలం మునులు కానీ సైంట్లు కానీ ఏం చేసేవారండి, హిమాలయ పర్వతాలకో లేదా ఇంకో చోటకి వెళ్ళిపోయి వాళ్ళకు వాళ్ళు క్వారంటైన్ అయిపోయేవారు. సంవత్సరాల తరబడి క్వారంటైన్ అయిపోయి వాళ్ళలో యోగసూత్రులు కానీ లేదుకుంటే పతంజలి యోగసూత్రాలు లాంటివి కావచ్చు, లేదుకుంటే రకరకాల హీలింగ్ పవర్స్ కానీ చక్రాలను యాక్టివేట్ చేసుకోవడం కానీ, పతంజలి యోగ సూత్రాలు అన్నీ కూడా కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళగలిగే స్థాయి కానీ కానీ కుండలను యాక్టివేట్ చేయడం కానీ ఇవన్నీ చేసి వాళ్ళు ఎక్కువ కాలం బతకగలిగారు. ఆ స్వయం నిగ్రహ శక్తి, స్వయం కంట్రోల్ అనేది, సెల్ఫ్ కంట్రోల్ అనేది సెల్ఫ్గా మీకు మీరు చేయాలి. ఎవరో చెప్తే చేయడం కాదండి, ఎవరో చెప్తే చేస్తే అది జీవితం కాదు. అది నీకు నువ్వు డిసిప్లిన్ ఉండాలి, నీకు నువ్వు నియంత్రించుకోవాలి, నీకు నువ్వు లైఫ్ను మాడిఫై చేసుకోవాలి. అప్పుడు ఉందిలే మంచి రోజు ముందు ముందుకు. అంతేగాని నువ్వు సంపాదించింది ఏది నిన్ను కాపాడదు, ఒకే ఒకటి కాపేస్తుంది నీ మనసుతో మనస్ఫూర్తిగా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఎవరో చెప్తే కాదు, నీకు నువ్వు వ్యక్తిగతమైన డిసిప్లిన్ కావాలి. సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ఉండు, కరోనాను జయించగల శక్తి ప్రపంచంలో అందరికీ దీని కారణంగానే వస్తుంది. సంప్రాప్తే సన్నిహితుకారే నహి నహి రక్షితే దుక్కరింకరణ. మీ అందరూ బాగుండాలని చెప్పేసి అటువంటి డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ మీ అందరికీ కావాలని కోరుకుంటూ ఉందిలే మంచి రోజు ముందు ముందుగా మీ క్రాంతికారి నమస్తే.